సాగర తీరం పెద్ద ఋషికొండ సర్వే నంబర్ 28లో గడ్డ ఆక్రమణపై వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామంటూ విశాఖ రూరల్ ఎంఆర్ఓ పాల్ కిరణ్ స్పష్టం చేశారు. 28 సర్వే నెంబర్లో ఉన్న స్థలం ప్రభుత్వానికి చెందుతుందని, వర్షపు నీరు సముద్రంలోనికి పోయేందుకు గాను ఏర్పాటైన గడ్డని తెలిపారు. ప్రస్తుతం ఉన్న గడ్డను ఆక్రమించేందుకు ప్రయత్నించిన వారు ఎంతటి వారైనా వారిని వదిలిపెట్టేది లేదంటున్న ఎంఆర్ఓ పాల్ కిరణ్తో మా ప్రతినిధి బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. విశాఖ సాగర్ తీరం రుషికొండ సర్వే నెంబర్ 28 ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి 2.5 ఎకరాల గడ్డ కబ్జాకు గురైందంటూ కూడా స్థానికులు ఆరోపించే పరిస్థితి కూడా ఉంది. అయితే అక్కడ ప్రస్తుతం మన వాజీ బృందం కూడా ఉదయం నుంచి కూడా వెళ్ళి అక్కడ మొత్తం విజువల్స్ అన్నింటిని కూడా తీయడం జరిగింది. అక్కడ మొత్తం 50 అడుగులు ఉండవలసిన గడ్డ స్థానంలో 5 అడుగులు మాత్రమే ఉంటే మిగతాదంతా కూడా బిల్డింగ్ వ్యర్థాలు ఏదైతే డెబ్రిష్ ఉందో డెబ్రిష్తో పూర్తిగా కూడా కప్పబడింది. అయితే ఇది మొత్తం స్థానికంగా ఉన్నటువంటి వైకాపా నేత చెన్నదాస్ ఎవరైతే ఉన్నారో ఆయనే ఆ యొక్క కబ్జాకు చేస్తున్నారంటూ కూడా స్థానికులు కూడా ఆరోపించే పరిస్థితి ఉంది. అయితే దానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు కబ్జాకు గురైన స్థలం ఏదైతే ఉందో అది ఇప్పుడు ఉన్నటువంటి సర్వే నెంబరు ప్రభుత్వానిదా గడ్డ అక్కడికి ఎంత స్థలం ఉంది దానిపైన ఎటువంటి చర్య తీసుకుంటారనేది మనకి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ పాల్ కిరణ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, చెప్పండి. ఇప్పుడు ఏదైతే 28లో ఉన్నటువంటి గడ్డ కబ్జాకు గురైందంటూ కూడా పలు ఆరోపణలు వస్తున్నాయి, దీని మీద మీకేమైనా ఫిర్యాదులు వస్తాయా? ఒకవేళ వస్తే ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అదే ఇప్పుడు మీరు చెప్పినట్టు సర్వే నెంబర్ 28 అండి, అది గడ్డగా ఉంది 2 ఎకరాల 27 సెంట్లు. సో ఆ గడ్డ ఇప్పుడు మా దృష్టికి వచ్చింది ఎంక్రోచ్మెంట్ అయినట్టుగా. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మనం ఏంటంటే ఆ గడ్డలో ఏదైతే ఎంక్రోచ్మెంట్ అయితే ఉందో అది మేము ఆల్రెడీ మన సర్వే వాళ్ళను రెవెన్యూ స్టాఫ్ని పంపిస్తున్నాము, అలాగే సిటీ ప్లానర్ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని కంపల్సరీగా గడ్డ ఏదైతే ఎంక్రోచ్ అయింది, ఆ డెబ్రిస్ ఏదైతే ఉంది అని అంటున్నారో ఆ డెబ్రిస్ మేము వెరిఫై చేసి ఎంత గడ్డలోకి పోయింది ఎంత ఉందనేది తీసి ఏమైనా ఉంటే ఆ గడ్డ రిమూవ్ చేయడానికి మేము ప్రయత్నం యాక్షన్ తీసుకుంటామండి. సార్, ఇప్పుడు సాధారణంగా విశాఖపట్నం జిల్లాలోనే కాదు ఎక్కడైనా సరే వర్షపు నీరు కానీ ఏదైనా మనం డైలీ వాడుతున్నటువంటి వ్యర్థాలు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా గడ్డల ద్వారా సముద్రంలోకి వెళ్ళడానికి గడ్డలను ఏర్పాటు చేస్తున్నారు, వాటిని అభివృద్ధి కూడా చేస్తున్నారు. అయితే ఇటువంటి గడ్డల్ని మూసివేస్తే వాటర్ ఏ విధంగా వెళ్తుంది, అసలు వర్షపు నీరు కూడా లోతట్టు ప్రాంతాల్లో పొంగే అవకాశం ఉంది, మరి దీనిపైన ఎందుకు రెవెన్యూ సిబ్బంది అంత ఉదాసీనతగా ఉన్నారు? అక్కడ స్థానికంగా ఉన్న విఆర్ఓలు కానీ ఆర్ఐలు కానీ ఈ విషయం తెలియదు అంటారు ఇన్ని రోజుల నుంచి. అదేనండి, ఇప్పుడు మీరు మా దృష్టికి తీసుకొచ్చారు. ఇది ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత మేము కూడా వెరిఫై చేసాము, అంటే మీరు పెట్టిన క్లిప్పింగ్ చూసి. దాంట్లో ఏంటంటే వ్యర్థాలు బాగా వేసి ఉన్నాయి, డెబ్రిస్ అంతా బాగా ఉంది. సో దాంట్లో ఏంటంటే ఈ డెబ్రిస్ మేము యాక్చువల్లీ మన జీవీఎంసీ సైడ్ నుంచి మన సిటీ ప్లానర్ను మేము కలిసి దాన్ని ఎంత డెబ్రి ఆ గడ్డలో ఎంత ముందు మార్కింగ్ చేసుకొని టెక్నికల్గా ఎంత గడ్డలో ఎంత ఉంది మిగతా దాంట్లో ఎంత ఉందో చూసుకొని అది మా నాలెడ్జ్కి ఇప్పుడు మీరు తెచ్చారు కాబట్టి మేము కంపల్సరీగా దాన్ని యాక్షన్ తీసుకొని దాన్ని రిమూవ్ చేస్తామండి. ఎట్టి పరిస్థితుల్లో నెట్ ఫ్లో ఆఫ్ వాటర్ని మనం సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఉంది, ఫ్లో ఆఫ్ వాటర్ని మనం ఎప్పుడు అబ్జెక్ట్ చేయకూడదు. సో ఎటువంటి ఆ డ్రైన్లో ఏమైనా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నా సరే రిమూవ్ చేసేస్తాం మేము. సార్, ఇప్పుడు ఏదైతే వైకాపా నేత అనుకుంటూ కూడా చెప్పుకుంటున్నారని, అయితే వైకాపా నేత అంటే రాజకీయ ప్రభావం ఏ మేరకు ఉండబోతుంది, అంటే ఏదైనా ఒత్తిడి వస్తే దాని మీద యాక్షన్ తీసుకోవడం మానేస్తారు, ఇది మాదేనంటూ కూడాను మేము పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి దీని వెనకాతలు అంటూ కూడా చెప్పే పరిస్థితి కూడా ఉంది అక్కడ స్థానికంగా ఎవరైతే ఉంటున్నటువంటి వైకాపా నేత. మాకు ఎటువంటి అంటే పొలిటికల్గా కానీ ఏమి ఇన్ఫ్లుయెన్స్ దీని మీద మా మీద అయితే ఏం లేదు. మేము యాజ్ పర్ రూల్ ప్రకారంగా గడ్డ ఏది ఉందో దాన్ని మేము ఐడెంటిఫై చేసి ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేయడానికి రిమూవ్ చేసేస్తామండి ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే కొన్ని 100 టన్నులతో గడ్డను మొత్తం కప్పేశారు. ఇప్పుడు దాన్ని కనీసం తీయాలన్నా సరే ప్రభుత్వానికి ఇంచుమించు 30-40 లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉందంటే అన్ని 1000 టన్నులు మొత్తం సుమారు 200 మీటర్ల మేర గడ్డ కప్పేశారు. మరి దీన్ని ఈ ఎవరైతే ఈ అక్రమానికి ఎవరైతే పాల్పడ్డారో ఈ అన్యాక్రాంతానికి అటువంటి వారిపైన ఏమైనా క్రిమినల్ చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుందా? ప్రభుత్వానికి ఎంత లాస్ చేశారు కాబట్టి. అదే ఇది మేము మొత్తం వెరిఫై చేసి మీరు ఎంత డెబ్రిస్ ఎంత వేశారో ఏంటో ఒకసారి ఆ డెబ్రిస్ అంతా వెరిఫై చేసి ఎంత మేరకు ఉందో అది మేము కూడా మా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దాన్ని ఎలా రిమూవ్ చేయాలో మేము యాక్షన్ ప్లాన్ తీసుకొని దాని మీద ఎవరైతే వాళ్ళు చేశారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటామండి. అయితే 28లోనే అన్యాక్రాంతమైనటువంటి గడ్డ భూమి ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా వెరిఫై చేస్తున్నామని ఇప్పటికే దాని మీద ఇప్పుడు మీడియా ద్వారా తమకి ఈ వాస్తవాలన్నీ కూడా మాకు తెలియవచ్చాయంటూ కూడా ఎంఆర్ఓ గారు స్పష్టం చేస్తున్నారు. వెంటనే దానిపైన సర్వే చేసి
ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి డెబ్రిషన్ అంతటిని కూడా తొలగిస్తాము. అంతేకాకుండా అన్యాక్రాంతానికి కారణమైనటువంటి ఎవరైతే చెన్నాదాస్ అని చెప్తున్నటువంటి పేరు ఏదైతే బయటకు వస్తుందో ఆయన పైన కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా మేము పూర్తిగా అన్య మొత్తం పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి తీసుకునే అవకాశం ఉందంటున్నారు. అంతేకాకుండా జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కలిసి మొత్తం అదంతా రిమూవ్ చేసి మరి మొత్తం గడ్డని వాటర్ ఫ్లో అయ్యే విధంగా కూడా చూస్తాము. ఇటువంటి అన్యాక్రాంతాలు ముందు ముందు జరగనివ్వకుండా భూమిని కాపాడుతామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓ కిరణ్ పాల్ గారు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాజీవ్తో బాలకృష్ణ, వాజీ న్యూస్, వైజాగ్.